ఈ రోజు టెలికాన్ఫరెన్స్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతాభివందనాలు, శుభోదయం. ఆ తర్వాత కూర్చున్న వ్యక్తి మీ అందరికీ బహుశా కొంతమందికి తెలిసి ఉంటుంది, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకు, మిగతా వాళ్ళకి తెలియదు. నరేందర్ బహుశా మీరు టీవీ 9 ప్రోగ్రాములు చూసుంటే మీకు ఆయన గురించి అర్థమై ఉంటుంది. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, దక్కన్ క్రానికల్లలో ఆయన గురించి చాలా అద్భుతంగా రాశారు. స్వయంగా మేము వారి పాఠశాలకు వెళ్ళి చూడడం, 2006 ఏప్రిల్ మాసంలో చిన్నారుల సభను రాష్ట్ర స్థాయిలో నిర్వహించినప్పుడు ఒక గిరిజన తండాకు చెందినటువంటి ఒక పిల్లలు అద్భుతమైన ప్రతిభా పాఠ వాళ్ళు ప్రదర్శించినప్పుడు మొట్టమొదటిసారి ఈ పిల్లలు ఏ స్కూల్ నుంచి వచ్చారు, అక్కడ టీచర్లు ఎవరు, ఏం కృషి చేస్తున్నారని మాట్లాడుకోవడం సంభవించింది. అట్లాంటి స్కూలు మహబూబ్నగర్ జిల్లాలో కిలాగన్పూర్ మండలంలో నీలబండ తండా అనేటువంటి ఒక కుగ్రామం, గిరిజన తండా అది. అట్లాంటి పాఠశాలలో కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నే రీతిలో పిల్లలను తయారు చేసి అద్భుతంగా కృషి చేస్తున్నాడు. ఒక మామూలు కుగ్రామంలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఈయన ప్రధాన ఉపాధ్యాయుడు, కలిసి ఒక మనం మాట్లాడుకోవాలి చాలా రఫ్గా అంటే ఒక లారీ లోడ్తో ఎంత సామాగ్రి అయితే టీఎల్ఎం ఉంటుందో అంత ఏమాత్రం తగ్గకుండా తయారు చేశాడు. అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తున్నటువంటి స్కూల్ అది. ఆ మేళా, ఈ మేళా సందర్భంగా ఆ ఉపాధ్యాయుడు ఎట్లా తయారు చేసుకున్నాడు, దీనివల్ల కలిగిన లాభాలు ఏంటిది మాట్లాడుకునేందుకు మనం ముచ్చటించేందుకు వచ్చారు. నరేందర్ గారు చాలా సామాగ్రి స్టూడియోకి తెచ్చాడు. కొన్ని ఇంటరాక్టివ్ మెటీరియల్కు ఉదాహరణ ఏంటిది అని చూపించడం కోసం కొన్ని ఎగ్జాంపుల్ చూపించాడు. దానికి ఒక డైనమో పెట్టి, కరెంటు పెట్టి చేసి చాలా ఖర్చు చేస్తారు. కానీ దాన్ని ఎంత సింప్లిఫైగా 2 అట్టా ముక్కలు, 1 స్క్రూ, అగ్గిపెట్టెలతోని ఎంత ఆకర్షణీయంగా ఉందో నరేందర్ చూపించాడు.